అందరికీ నమస్కారం. వాస్తవంగా మనకి 31వ తారీఖు జరిగిన సంఘటన ప్రకాశం జిల్లా చరిత్రలో ఒక చీకటి రోజు. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో రైతాంగానికి నీటి విలువ తెలుసు. ఇక్కడ మొత్తం కూడా వెనకబడిన ప్రాంతం వర్షాధారం మీద లేకపోతే నాగార్జున సాగర్ ఆయకట్టు చివరిగా ఉన్న జిల్లా చివరిగా ఉన్న నియోజకవర్గాల ఆయకట్టున్న ప్రాంతంగా ప్రతి నీటి బొట్టు విలువ తెలిసిన జిల్లా రైతాంగం ఈరోజు ఉండే ఘోషిస్తా ఉంది. ఎందుకంటే ఒక చేతగాని ప్రభుత్వం కనీసం గేట్ల మరమ్మతులు గేట్లకు సంబంధించిన చిన్న చిన్న రిపేర్లు కూడా చేయడం చేతగాక ఈరోజు 3.5 టీఎంసీల నీటిని వృధాగా సముద్రంలోకి వదిలారు. ఈరోజు గుండ్లకమ్మ ప్రాజెక్టు చరిత్ర చూస్తే ఇది దాదాపు 80,000 ఎకరాలు, ఎడమ కాలువ కింద 50,000 ఎకరాలు, 30,000 ఎకరాలు కుడి కాలువ కింద, మొత్తం 80,000 ఎకరాలు ఆయకట్టు ఆరుతడి పంటలకి సాగు చేసుకునే అవకాశం. ఇప్పటికే రైతులు కౌలు కట్టారు. కౌలు రైతులు ముఖ్యంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కౌలు రైతులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎకరానికి 30,000 40,000 కౌలు కట్టి భూమి తీసుకున్నారు. కొంతమంది నారు మిరప నారు పోశారు, కొంతమంది ఆల్రెడీ మొక్కలు పెట్టున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 80,000 ఎకరాల రైతాంగం యొక్క ఉసిరి ప్రభుత్వం పోసుకుంటా ఉంది. 80,000 ఎకరాల రైతాంగం యొక్క పెట్టుబడి సుమారుగా ఎకరానికి 2 లక్షల రూపాయలు ఇప్పుడు ప్రశ్నార్థకరమయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సాగునీరే కాదు, దాదాపు 43 గ్రామాలకి 2.5 లక్షల మంది ప్రజలకి తాగునీరును అందిస్తూ, ఒంగోలు పట్టణానికి కూడా తాగునీరును అందిస్తూ మనకి ప్రకాశం జిల్లాకి ఒక వరప్రదాయనిగా ఉన్న గుండ్లకమ్మ ప్రాజెక్టు ఈరోజు మీ చేతగాని వైఖరి వలన, మీకు చిత్తశుద్ది లేకపోవడం, కనీస అవగాహన లేకపోవడం, మీరు బాధ్యత తీసుకోకపోవడం వలన ఈరోజు 3వ నెంబర్ గేట్ సగం 1/3 ఆఫ్ ది గేట్ కొట్టుకుపోయి 3.5 టీఎంసీల నీళ్లు బయటికి పోతే బాధ్యత లేకుండా ఇక్కడ ఇరిగేషన్ మంత్రి వచ్చి రాజకీయం మాట్లాడతాడు. జిల్లా మంత్రి కనీసం ఇక్కడ తుంగి చూడడు. గతంలో ఈ ప్రాంతంలో ఓట్లేసి గెలిపించారు. ఈ గుండ్లకమ్మ ప్రాజెక్టు కింద సంతనోతలపాడు, అలాగే అద్దంకి, పర్చూరులో కొంత, అలాగే ఒంగోలు 4 నియోజకవర్గాల్లో ఈ 80,000 ఎకరాలు ఆయకట్టు విస్తరించింది.